సైతం మాత్రం అర్థం చేసుకోండి. నేను సేఫ్ జోన్లో ఎలా ఉండాలో, నా బిడ్డని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నా బిడ్డ కోసం నేను భయపడుతున్నట్టుగా నటించాను. నా బిడ్డ క్షేమంగా ఉండడం కోసం వెళ్ళిపోవాలనుకుంటున్నట్టుగా అందరి ముందు బిల్డప్ ఇచ్చాను. ఈ బిడ్డ సెంటిమెంట్తో అందరూ నన్ను వెళ్ళిపోకుండా ఆపేలా, నన్ను ఇక్కడే ఉండమనేలా సీన్ క్రియేట్ చేశాను. ఇదే బిడ్డ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని రాసే దమయంతీల వల్ల నా బిడ్డకి ప్రమాదం ఉందని అందరినీ నమ్మించి వాళ్ళని ఇంట్లోంచి గెంటేసేలా చేయాలి. వాళ్ళిద్దరిని వెళ్ళగొట్టే ప్లాన్ వర్కౌట్ అవ్వకపోయినా తన బిడ్డ కోసం నేనెంతగానో భయపడుతున్నాను, చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటున్నాను అని హర్ష అనుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా హర్షకి నా మీద మళ్ళీ ప్రేమ పుడుతుంది. ఆ విధంగా మళ్ళీ హర్షకి దగ్గర అవ్వాలి. అవుతాను. నువ్వు నా కడుపున పుడుతున్నావని తెలిసిన క్షణంలో ఈ భూమి మీద నా అంత అదృష్టవంతురాలు మరొకరుండరనిపించిందమ్మా. అప్పుడు నాకు కలిగిన ఆనందాన్ని వర్ణించడానికి అక్షరాలు, వాక్యాలు, పుస్తకాలు, భాషలు, భావాలు ఏవీ సరిపోవు. నీ బిడ్డనైన నా కడుపులో నువ్వు పుట్టడం అంటే కంటికి కనిపించని లోకం నా కళ్ళ ముందున్నట్టు, చేతితో తాకలేని ఇంద్రధనుస్సు నా చేతిలో ఉన్నంత ఆనందం కలిగిందమ్మా. నాకు కలిగిన ఆనందం అంతా ఇప్పుడు నాకు ఆందోళనగా మారుతోందమ్మా. కలలో నాకు పావిందు కనిపిస్తుందో తెలియటం లేదు. నాకొచ్చే ఆ కళ ద్వారా నాకేదైనా చెప్పాలనుకుంటున్నావా అమ్మా? కళలో కనిపించే ఆ పాము జరగబోయే మంచికి శుభ సూచకమా, రాబోయే అనర్థాలకి అపశకునమో తెలియటం లేదమ్మా. కృష్ణ, నువ్విప్పుడు గర్భవతివి కాబట్టి టీ కాఫీలు తాగడం అంత మంచిది కాదు, అందుకే పాలు తీసుకొచ్చాను, తాగమ్మా. ఏం చూస్తున్నావు కృష్ణ? ఈ ఫోటో ఎవరిది? నేను అనాథని కాదత్తయ్య, వీళ్ళు మా అమ్మ నాన్నలు. మీ అమ్మ మొహంలోని కళ్ళే నీకొచ్చింది కృష్ణ. మీ అమ్మగారు నిండు కుండలా చక్కగా అందంగా ఉన్నారు. ఈ ఊళ్ళో వాళ్ళందరూ మా అమ్మ దేవతని అంటున్నారు. ఆ దేవతని చూసే అదృష్టం నాకు లేకపోయింది. అమ్మ ప్రేమని చవిచూడలేని దురదృష్టవంతురాల్ని నేను. అమ్మ ప్రేమని చవిచూడలేని దురదృష్టవంతురాల్ని నేను. అమ్మ నాన్నలతో ఉండే అవకాశం ఆ దేవుడు నాకివ్వలేదు. మీ అమ్మ లేకపోతే నేను కృష్ణ నిన్ను అమ్మలా చూసుకోవడానికి నేనున్నాను. మీరు అమ్మలా నన్ను చూసుకుంటున్నారు కాబట్టే అమ్మలేని లోటు లేకుండా సంతోషంగా ఉండగలుగుతున్నాను.